ఆ తమో గుణమును అంతం చేయవల్ల కదా. అందుకే రాత్రి జాగరణ, శివరాత్రి అంటే జాగరణ, నవరాత్రులు అంటే 9 రాత్రులు జాగరణ, ఆత్మవత్ ఉండడమే జాగరణ, దేహవత్ ఉండడమే పశువులా జీవించడం. శివరాత్రి ఒక రాత్రి అయితే నవరాత్రులు దుర్గాదేవి, అంటే అంతటి శక్తివంతం మనం అవుతాం అన్నమాట, ఆది పరాశక్తి అవుతాం. ధ్యానంలో ఆది పరాశక్తిని మనం సంగ్రహిస్తాము, పుంజుకుంటా ఉంటాము. దాని ద్వారా మన తమో రజోగుణాలు అంతమవుతాయి. రాత్రుల్లో ధ్యానం చేయవలసి దున్నపోతుందా నిద్రపోరా. మహిషము అంటే దున్నపోతుంది, అసురుడు అంటే తోటి ప్రాణిని హాని కలిగించే తత్వం. దున్నపోతులా జీవిస్తూ తోటి ప్రాణులను హింస చేసే ఆ తత్వం మహిషాసుర తత్వం. దుర్గా అంటే నవరాత్రి, అంటే 9 రాత్రులు ధ్యానం చేస్తే అది ఆ మహిషాసుర తత్వాన్ని సంహారం చేస్తుంది. ఇది దేవి నవరాత్రుల కథ.